బీజేపీ దగ్గర పడిగాపులు కాస్తున్నారు అంటే ఇదే ఇదే ఆక్రోషం ఇదే ఆగ్రహం అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు సింగిల్గా పోటీ చేయండి సింగిల్గా పోటీ చేయండి అంటే అంటే వాళ్ళు డబల్గా వస్తే మేము ఓడిపోతామని ఒప్పుకోవటమే కదా వాళ్ళ పొత్తులు సంబంధించి వాళ్ళ అంశాలకు సంబంధించి వీళ్ళకి అవసరం లేదు వాళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారని చెప్పి చెబుతున్నారంటేనే ఇక్కడ భయపడుతున్నారు అంటే మీరు అందుకనే మీరు సింగిల్గా రాలేరు మీరు సింగిల్గా రాలేరు ఇక్కడ సింహం సింగిల్గా వచ్చింది సింహం సింగిల్గా వచ్చింది అన్నారు సింహం సింగిల్గా వచ్చిద్దన్నారు కానీ తర్వాత ఇప్పుడు ఆందోళన వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆవేదన చూస్తుంటే కన్ఫ్యూజను ఒక భయం అయితే కనిపిస్తుంది సరే దీనికి సంబంధించి మురళి మురళి ఉన్నాడా మురళి సరే గుడ్ ఈనింగ్ అంటే ఇప్పటికే అంటే రెండు అంశాలు కనబడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది టీడీపీ వైసీపీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక ప్రకంపనలు మరోవైపు బీజేపీ గేట్ల దగ్గర టీడీపీ పడిగాపులు పడుతుంది అనేటువంటిది ఎవరు ఎవరు గేట్ల దగ్గర పడిగాపులు పడే పరిస్థితి ఉంటుంది గేట్లు దూకి రాట రాకపోరు అనేటువంటి అవకాశం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటువంటి అంశంలో వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలని రౌడీలు నేర్చుకు వచ్చి పగలగొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అంటే పార్టీలో చేరటానికి గోడలు దూకి గేట్లు దూసుకొని వస్తారా లేక పగలగొట్టడానికి వస్తారా అనేటువంటిది కూడా ఇంకొక డౌట్స్ కూడా ఉన్నాయి సరే ఏదైనప్పటికీ ఒక పాజిటివ్ ఇదేంటంటే పొత్తులకి సంబంధించిన ఒక క్లారిటీ ఒక పార్టీల మధ్య కొంతమంది మధ్య ఒక కన్ఫ్యూషను ఇంకొంతమంది మధ్య ఇంకొక సందిగ్ధతలు ఇలాంటి అనేక ఉన్నాయి బీజేపీకి ఏమన్నా బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుందా లేదా అనేటువంటిది ఒక సందిగ్ధత వారికి ఇక్కడేమైనా వీరు కలుపుకోవాలా లేదా అనేది వీరికి సందిగ్ధత వైసీపీకి ఏమన్నా బీజేపీ కలుస్తుందా లేదా అనేటువంటిది వారికి సందిగ్ధత ఇట్లా ఎవరి సందిగ్ధతలో ఎవరు అనుమానాలతో ఒక దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు ఏంటి మురళి బయట ఒకసారి బొత్స ఉందంట చూడండి ఎవరినైతే వెన్నుపోడి పొడిచి ఏ వ్యక్తి తాలకు ఏ మానభావ తాల మృతికి కారకులు అయ్యాడో ఆ వ్యక్తి తాల ఏదో ఏదో పేరు పెట్టుకొని ఆయన గురించి వెళ్ళాడు సంతోషం ఇల్లు చేస్తావు ఏదో కార్యక్రమం జరుగుతున్నావు అదో జాయిన్ అయ్యో చూసుకో లేదు భారతీయ జనతా పార్టీ చేస్తావో లేకపోతే వాళ్ళతో ఏం చేస్తావో చేసుకో లేదు ఎవరిని పుగుడతావో ఎవరిని చేస్తావో చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు గేటులు తెలిస్తే మే ఈ పార్టీలో ఏంటి ఏటి ఊహిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు రైట్ రైట్ మురళి సార్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే ఎవరు ఎటు వెళ్తారనే దానికన్నా కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదైతే ఉందో మేము గేట్లు తీస్తే వైసీపీ పార్టీ నుంచి మాకు పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులందరూ మాలో చేరతారని చెప్తున్నారు కానీ చేరలో మీరు గేట్లు తీసి చూడండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పలేదండి మీరు వెళ్ళి బీజేపీ గేట్లు గడి పడిగాపులు పడుతున్నారని చెప్పారు అంటే గేట్లు తీస్తే వెళ్ళిపోతారనే ఒక భావన అయితే వాళ్ళు ఉండి వచ్చాడు అందుకే తీయండి గేట్లు ఏమాత్రం వెళ్తారని చెప్పి ఆయన ఎక్కడ ఎదురు సమాధానం చెప్పలేదండి కానీ మొత్తం మీద రాజకీయాలు అయితే కనుక ఎవరు ఏ పక్షానికి వెళ్తారనే దానికి ప్రస్తుతం జనసేన టీడీపీ బీజేపీ కన్నా వైసీపీలో ఆంతరం ఎక్కువ ఉందండి వైసీపీలో ఎక్కువ భయం కనపడుతుంది వైసీపీలోనే ఆందోళన కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు వేరువేరుగా వెళ్తే మేము సేఫ్ కానీ వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే కనుక మాకు కొంచెం ఇబ్బంది అనే భావన ఆ పార్టీలు ఉండబట్టి జనసేనని టీడీపీని కలపకుండా మీరు వేరువేరుగా వెళ్ళండి మీరు వేరువేరుగా పోటీ చేస్తామని చెప్పండి లేదా అసలు జనసేనతో అక్కర్లు వద్ద నాకు సంబంధం లేదని చెప్పండి అని చెప్పి పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ రాజకీయాల్లో ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా దాదాపుగా నలభై సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన వ్యూహాలతోటి తన వ్యూహాలకు పదును పెడుతూ చాలా చాకచక్యంగా ఇటీవల కాలంలో పొత్తుల గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదండి చాలా రోజుల తర్వాత నిన్నే ఢిల్లీలో ఆయన ప్రసంగించారు పొత్తులకు సంబంధించిన అంశం మీద ఆయన మాట్లాడారండి ఎందుకంటే పొత్తుల వేషం ఇప్పుడు బయట పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు రాజకీయంగా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారు కొంత జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదనేది ఒక భావన రెండోది ఎలాగ ఎంతమంది ఏమనుకున్నా జనసేన టీడీపీ కలుస్తుంది బీజేపీ కలుస్తుందా కలదా అనేది ఒక చిన్న అనుమానం ఖచ్చితంగా కూడా రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ విజయం సాధించారు కనుక మరొకసారి మూడు పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుందని ఒక భావనలోనే మూడు పార్టీలు కలిసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కనుక చంద్రబాబు ఏదైతే చెప్పారో గేట్లు తీస్తే వైసీపీ నాయకులు వచ్చేస్తారని వైసీపీ నాయకులు వస్తారా రారా అనే దానికన్నా కూడా వైసీపీ నాయకుల్లో వాటమి ఆందోళన అయితే కొంత కనిపిస్తుందండి ఎందుకంటే ఈ రెండు పార్టీలు బలపడితే ఖచ్చితంగా కూడా ఇబ్బంది అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్ సునామీలోనే దాదాపుగా యాభై ఏడు స్థానాల్లో వేరువేరుగా పోటీ చేయడం వల్ల బయటపడ్డారండి వైసీపీ అభ్యర్థులు కలిసి పోటీ చేస్తుండే యాభై ఏడు స్థానాలు మైనస్ అయ్యేది అట్లాంటి పరిస్థితులు రేపొద్దున ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది చంద్రబాబుకి గ్రాఫ్ పెరిగింది పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగింది మళ్ళీ బీజేపీ కలిస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంటుంది ఈ మూడు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా కూడా కూటమి బలపడుతుంది అనే భావన ఈ రోజు ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తుందని మనం భావించవచ్చు సార్ రైట్ రైట్ మురళి